ప్రియ సన్నిధినే మరువ జాలను జుటితేనే భరలకన యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చి కళ్ళు మూసుకుందాం. మహాగణుడవైన మా పరమ తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఆరాధనలో చేరిన బిడ్డలందరినీ దీవించండి. నాతో కూడా సహకరించిన బిడ్డలందరినీ దీవించు నాయన. నీ వాక్యము వినటానికి మేము సిద్ధమవుతూ ఉండగా నీ కృప మాతో ఉంచండి. వినగల చెవిని గ్రహించగల మనస్సు మాకు దయచేయండి. నీ వాక్యము మా హృదయాంతరాలలో చొచ్చి ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకున్నట్లుగా నీ కృప చేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుని నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం ఉండునట్లుగా దీవించి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియమైన సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకు తన మందిరంలో చేరి ఆయన నామమును స్తుతించేటువంటి ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడందుకు దేవుడికి మనం స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియమైన సంఘమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపాదానము బట్టి ఇక్కడ వివరించబడి ఉంది. కృప చక్కగా ఈ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. పరలోక రాజ్య మర్మాలు అనేక రకాలుగా దేవుడు బయలుపరిచాడు. ఆ పరలోక రాజ్యం యొక్క సంగతులు అనేక ఉపమానాల ద్వారా ప్రభు తెలియచేశాడు. కానీ ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా కూలివాణి ఉపమానం పరలోక రాజ్యానికి ఎవరిని దేవుడు హక్కుదారులుగా చేస్తూ ఉన్నాడో, ఎవరిని తన కృప ద్వారా ఎన్నుకుంటూ ఉన్నాడో అనే సత్యాన్ని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఒక యజమానుడు ఉన్నాడు. తన తోటలో పనిచేయటానికి కొంతమందిని సిద్ధం చేసి పిలిచి వారికి ఒక దినానికి కూలికి వడంబడిక చేసుకుని
వారిని పిలిచి తన పనిలో పెట్టుకున్నాడు. ఇంకా తన తోటలో పనికి ఇంకా చాలా మంది అవసరం. అందుకు ఆయన ఆ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఉండినటువంటి వారిని ఇంకా కొన్ని గంటలైన తరువాత వారిని పిలిచి తన పనిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కావలసి ఉంది ప్రియులారా, ఇంకా ఆయన వీధులలోనికి వెళ్ళి అక్కడ ఊరికనే నిలిచి ఉండినటువంటి వారిని పిలిచి తన పనిలోకి ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా విచిత్రం, దేవుని యొక్క కృప భాగ్యం ఏంటంటే ఇంకా సాయంకాలం అయినప్పుడు కూడా, అంటే పరివారు తిరిగి ఇళ్లకు తిరిగి వచ్చేటువంటి ఆ సమయంలో కూడా ఇంకా కొంతమందిని తన ద్రాక్ష తోటలోకి పనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఊరికనే నిలిచి ఉండినటువంటి వారిని, ఊరికనే నిలిచి ఉన్న వారిని కూలికి తీసుకుని వెళ్ళి తన ద్రాక్ష తోటలో పనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యమైన సంగతి. ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటనలో దేవుని కృప మిళితమై ఉంది, దేవుని కృప నిక్షిప్తమై ఉంది. అనగా ఒక దేవదారమునకు రోజంతా పనిచేయటానికి పిలిచినటువంటి వారు అలాగ పనిచేస్తూ ఉండగా సాయంకాలంగా ఊరికి నిలిచి ఉన్నటువంటి వారిని దేవుడు లేక ఆ తోట యజమాని పిలుచుకొని వారిని కూడా కూలికి ఏర్పాటు చేసుకున్నారు. సాయంకాలం అయినప్పుడు వారికి కూలి పంచేటప్పుడు ఆ కూలి పంచేటువంటి విధానంలో ఉదయమున లేక దినమంతా 12 గంటలు పనిచేసినటువంటి వారికి ఇచ్చిన కూలి సాయంత్రం 5 గంటలకు వెళ్ళి పనిచేసినటువంటి వారికి కూడా సమానమైనటువంటి వేతనము దేవుడు లేక తోట యజమాని పంచి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డల ప్రియమైన వారు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఊరికనే నిలిచి ఉన్నటువంటి వారు, పని లేకుండా ఊరికనే ఉండినటువంటి వారిని ఆ ద్రాక్ష తోట యజమాని ఏరి కోరి పిలుచుకొని తన ద్రాక్ష తోటలో పనివారిగా ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగాన్ని ఎలా ఉంచుదాం? దేవుని యొక్క కృపావాక్యాలను గురించి మనం అధ్యయనం చేస్తే దేవుడు కృప కలిగినటువంటి వాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఎంత కృప కలిగిన వాడంటే ఆ లేఖనాలు మనకి తెలియచేస్తాయి. కీర్తన గ్రంథం 57:9 మనం గమనించినట్లయితే దేవా నీ కృప ఆకాశము కంటే ఉన్నతముగా ఉన్నది, నీ జ్ఞానము భూమండలం అంతా విశాలముగా ఉన్నది. ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి కృప దేవుని యొక్క కృపా ప్రియుల. ఆ కృప చేత మనందరినీ కూడా ఇదిగో ఈ ద్రాక్ష తోటలో కూలివారిని ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా ఊరికనే నిలిచి ఉన్నటువంటి వారిని ప్రేమ చేతను కృప చేతను తన ప్రేమ చేతను పిలుచుకున్నటువంటి తోట యజమానిని పోలినట్లుగా మన జీవితాల పట్ల దేవుడు కూడా కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపాభరితుడు కదా, కృపాభరితుడు అయినటువంటి దేవుడు. కృష్ణందు ప్రియులరా, నిర్గమాకాండము 34:6-7 చదివితే మోషేతో దేవుడు స్వయంగా తన నామాన్ని ప్రకటిస్తూ తన యొక్క పరిశుద్ధమైన నామం ఏమిటో తెలియజేస్తూ మోషేతో మాట్లాడతాడు. మోషేని దేవుడు కొండ మీదకి పిలిచాడు, సినాయి కొండ మీదకి. మునుపు రాతి పలకలు చెక్కి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని, అవి మోషే పగలగొట్టాడు. మరలా తిరిగి ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి తిరిగి కొండ మీదకు దేవుడు పిలిచాడు మోషేని. మోషే కొండ ఎక్కి పోయాడు. అక్కడ దేవుని నామాన్ని ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని మోషేకు తెలియచేస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6-7 మనం చదువుదాం. లేఖన భాగాలను మనం చదువుదాం. 34:6 నిర్గమాకాండము 6-7 అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము. జాగ్రత్తగా గమనించండి, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వారు.
విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి నిజముగా మన దేవుడు, లేక నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు, నీవు ఎన్నుకున్నటువంటి దేవుడు ఎంత కృపాభాగ్యములు కలిగిన వాడో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. అందుకే ఎందుకంటే రోషము కలిగిన దేవుడని మనం అక్కడక్కడ చదువుతాం కదా. ఆయన రోషము కలిగిన దేవుడు అయినప్పటికీ తన నామమును ధరించినటువంటి ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో కృప కలిగినటువంటి వాడు. ఈ సందర్భంలో ప్రియులారా, మోషే మీద దేవుడు కోపపడాలి. తనకిచ్చిన ఆజ్ఞలను అగ్రానుగుణముగా నిర్లక్ష్యముగా చేసినటువంటి మోషే మీద దేవుడు కోపపడవలసి ఉండగా ప్రియులారా, ఆయన ఎడల కృప చూపినటువంటి దేవుడు ఆ కృప కలిగిన నామాన్ని మోషేకి మాత్రమే కాకుండా ఆ ప్రజలందరికీ, తన నామమును అంగీకరిస్తున్నటువంటి ప్రజలందరకు ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడని దేవుని లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాము. కృష్ణందు ప్రియమైన దేవుని ప్రియులారా, అనేక లేఖనాలు మనం గమనించినట్లయితే, అలాగనే 103వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడేమదంటే, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, కృపలో సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతమందికైనా, ఎలాంటి వారికైనా, లేక తన కృపను కోరుకుంటున్నటువంటి కోటాను కోట్లైన ఈ భూమండలం మీద ఉన్నటువంటి సర్వ ప్రజానీకానికి ఆ సమృద్ధిని దయచేయగలిగినటువంటి దేవుడు ప్రియ. ఆ కృపాతిశయము చేత, ఆ కృప ద్వారానే, ఆ విస్తారమైన కృపా సత్యముల ద్వారా, కృపా సమృద్ధిలో నుంచి నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. తన దీన పరిచర్య కొరకు, మహిమగల పరిచర్య కొరకు, తన బిడ్డలుగా విశ్వాసుని ఉండటానికి, తన పరిచయటానికి, తన పరివారముగా ఉండటానికి, తన సంఘంగా ఉండటానికి కృపచేతనే దేవుడు మనల్ని పిలిచి. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే అక్కడ ఏమైనా రాయబడిందంటే, కృపాతిశయము కలిగినటువంటి వాడు, కృపాతిశయము కలిగినటువంటి దేవుడు. అంటే దేవుడు చూపించేటువంటి కృపలో తన బిడ్డలు ఎంతగా అతిశయపడగలరో అంత అతిశయపడటానికి ఆ కృపాతిశయము కలిగినటువంటి దేవుడు ప్రియులారా. ఈరోజు మనం అతిశయపడుతున్నాం కదా, క్రైస్తవులుగా ఉండినందుకు, దేవుని బిడలముగా ఉండినందుకు, దేవుని సంఘంలో ఉండినందుకు ప్రియులారా, మనం ఎంత అతిశయపడుతూ ఉన్నామో. అంటే విశ్వాసముతో కూడిన అతిశయమే, గర్వముతో కూడిన అతిశయం కాదు. కానీ తన ప్రజలుగా ఉండినందుకు ఆ విశ్వాస విధేయత కలిగి అందులో అతిశయించుతున్నాం. ఆ అతిశయానికి కారణమైనటువంటి దేవుడు కృపచేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కృపలో నువ్వు అతిశయపడుతున్నావు. అలాంటి కృపాతిశయము కలిగినటువంటి దేవుడు ప్రియులారా మన దేవుడు. ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను తన పనికి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి, సాయంకాలం వరకు పని లేక ఊరికనే నిలిచి ఉండినటువంటి వారిని ఈ తోట యజమాని వెళ్ళి వారిని పిలిచి ఆ పనిలోకి ఏర్పాటు చేసుకుని వేతనాలు ఇచ్చేటప్పుడు సమమైన వేతనాలని, అందరికీ సమమైన వేతనాలను పంచిచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎంత కృప కలిగిన దేవుడు. ఆ విషయాలు తర్వాత వస్తాయి, కానీ ముందు దేవుని యొక్క కృపల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లలు కృపా కనికరములు కలిగిన వాడు, ఆయన కృపా కనికరములు లేకపోతే మనము క్షేమముగా ఉండలేము, లేదా ఈ రీతిగా మనం సంతోషంగా సమాధానంగా ఉండలేము, లేక ఈ భూమి యొక్క, ఈ లోకం యొక్క పరిస్థితులన్నీ గమనిస్తే ఈ లోకములో దేవుని నామమునకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఎప్పుడో ఈ భూమండలం దేవుడు తన ఉగ్రతకు బలి చేయాలి. అయితే కృప కలిగిన దేవుడు ఎంత కరుణామయుడు, వాస్తవ్యత కలిగినటువంటి వాడు, సర్వ ప్రజలను కనికరిస్తూ తన కనికరములో ఉంచి ఆదరిస్తున్నటువంటి దేవుడుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మెట్టుకు ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 94వ కీర్తన, 94వ కీర్తన 17-18 వచనాలు చదువుదాం. 18-19 వచనాలు, నా కాలు జారినని నేను అనుకొనగా
యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయచ్చున్నది. చూడండి ఎంత దయగలిగిన మాటలు. నా కాలు జారినని నేను అనుకరుచుండగా యెహోవా నీ కృప నన్ను బలపరచును. ఎన్నో అవంతరాలు హెచ్చుగా ఉండినప్పుడు నేను కృంగిపోతూ ఉండగా నీ ఆదరణ నన్ను బలపరచుంది. ఆయన బలపరచకపోతే, ఆయన కృప చూపకపోతే ప్రియులారా, మన కలిగేటువంటి జీవన యాత్రలో ఎన్నో కష్ట నష్టాలలో గుండా వెళుతున్నటువంటి మన జీవితాలు ఆయన కృప చేత ఆదరణ చేత బలపరచకపోతే ప్రియులారా మనం క్షేమంగా ఉండలేము. ఆయన ఎటువంటి వారినైనా ఒకవేళ ప్రభువుని మనం మరచిపోయినా ఆయనను ఆరాధించటంలో స్తుతించటంలో మనం సమయాన్ని కోల్పోయి ఆయన దగ్గరకు రాలేకపోయినప్పటికీ ఆయన కృప చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు, ఆయన ఆదరిస్తూ ఉన్నారు. అంత మితిలేని కృప మన ఎడల ఆయన చూపుతూ ఉన్నారు. మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా, చాలా మంది మనం ప్రార్థించేటప్పుడు దేవాన్ని మితిలేని కృప చేత నన్ను బలపరుస్తూ ఉన్నాం, నీ బలమైన కృప చేత నన్ను ఆదరిస్తూ ఉన్నాం, నీ కృపాతిశయముతో నన్ను దీవిస్తూ ఉన్నామని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కృప కలిగినటువంటి దేవుడు ప్రియుల, ఆ దేవుని యొక్క బిడలముగా ఉండినందుకు మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ సంఘంలో పరిశుద్ధమైన సంఘంలో పరిశుద్ధ జనాంగంగా దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశముగా దేవుడు ఏర్పాటు చేసి ఈ మహత్తరమైనటువంటి సంఘ సేవలో మనల్ని అందరినీ ఉంచారు. అది ఆయన కృప. ఇంతకు కృప అంటే ఏంటి? చాలా మంది మన కృప కృప అంటూ ఉంటాం కదా. ఈ కృప అంటే అర్థమేంటి? కృప అంటే అర్థమేంటి? అయోగ్యులను యోగ్యులుగా ఎంచినది కృప. అయోగ్యులను యోగ్యులుగా ఎంచేటువంటిది, ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకునేటువంటిది దేవుని యొక్క కృప. ప్రియుల, అర్హత లేనటువంటి వారిని అర్హులుగా చేసేటువంటిదే దేవుని కృప. అది ఉచితంగా దేవుడు అనుగ్రహించినటువంటిదని దేవుని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం కదా. ఎన్నిక లేని వారు, మనం అర్హత లేని వారు, యోగ్యత లేని వారు. అనగా బైబిల్ వాక్యం చెబుతుంది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉంటూ ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని బ్రతికించను. దేవుడు మిమ్మల్ని బ్రతికించను కదా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని బ్రతికించాడు, తన కృప చేత బ్రతికించాడు, రక్షించాడు. ఏ యోగ్యత లేదు మనం, అంటే ఏమీ చేయలేదు యోగ్యత కొరకు, మనము ఏమీ చేయలేదు. అనగా దేవుని నీతికి సమానమైనటువంటి నీతి, దేవుని యోగ్యతకు సమానమైనటువంటి యోగ్యత, దేవుని యొక్క మహిమకు సమానమైనటువంటి వారము కాదు మనం, అయోగ్యులము మనం. అయినప్పటికీ దేవుడు తన కృప చేత ఆ దేవుని యొక్క సమానమైనటువంటి యోగ్యతలో మనల్ని ఉంచారు. అది దేవుని యొక్క మహాకృప. దేవుని రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు కదా, కృప చేత రక్షించాడు. ఆయన ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక భాగాన్ని చదువుదామా? ఇంతకుమించి నేను ఎక్కువగా రెఫరెన్స్ లేక వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక భాగాన్ని మనం చదువుదాం. ప్రియుల, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనాలు, ఆ వచనాలన్నీ కలిసి ఉంటాయి, కానీ ఆ మధ్య వచనంలో నుండి ఏమంటుందంటే, తేజవాసులైన పరిశుద్ధులు తేజవాసులైనటువంటి వారి స్వాస్థ్యమునకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చదువుదామా? తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పానివారమౌటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చాలు, పరిశుద్ధ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాత్రులుగా ఇచ్చి దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. అంటే మనం, మనకు తెలుసు కదా, మనం మట్టి మనుషులు, ఎన్నిక లేనటువంటి వారు, మాయాస్వరూపులు, అంతలో ఉండి అంతలో పోయేవాటి వారు, గడ్డి పువ్వు లాంటి మన జీవితాలు. దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వారిగా చేశాడంటే, తేజోవాసుల యొక్క స్వాస్థ్యానికి అందులో పాలివారం అవ్వటానికి దేవుడు మనల్ని
పిలుచుకోవాలి. ఇంత గొప్ప దేవుడు పిలిచారు అనగా, మనము చచ్చిన వారం ఉంటుండగా, చీకటిలో అంధకారంలో ఉంటుండగా వాక్యం సెలవిస్తుంది కదా, మీరు జీవించి ఉన్నారని పేరు మాత్రం ఉన్నది కానీ మృతులే అని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా, ఆ రీతిగా ఉండినప్పుడు సహితము తన జీవమును మనలో ఉంచి ఈ తేజోవాసుల సాక్ష్యానికి పిలుస్తున్నటువంటి దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత కనికరము వాత్సల్యము కలిగినటువంటి వాడు. నిన్ను పిలుచుటకు కారణమేమి? నిన్ను తన బిడ్డలుగా ఉంచడానికి కారణం ఏం చేసావు నీవు? ఏమీ లేదు. అదే దావీదు అంటాడు కదా, ప్రభువా ఈ కుటుంబాలలో నన్ను ఇంతగా హెచ్చించడానికి, నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఇంతగా నీవు ప్రేమించి హెచ్చించడానికి కారణమేమిటి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు మహా. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఇంతగా దేవుడు ప్రేమించడానికి తన కృపలో ఉంచడానికి కారణమేమి తెలియదు, కానీ ఈ కృప ద్వారానే ఉచితమైనటువంటి తన దయా సంకల్పములు అంటాడు, తన దయా సంకల్పములో తన బిడ్డలుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కేవలము ఈ లోకములో తన బిడ్డలుగా ఉండటానికి మాత్రమే కాదు, కానీ ప్రియులరా తేజోవాసుల సాక్ష్యానికి పాలివారడానికి పాత్రు. అదే కృప అంటే, కృప అంటే ఏంటంటే పాత్రు, దేవుని యొక్క ప్రేమకు పాత్రులు కావటం. అనగా అర్హత లేని మనలని, యోగ్యత లేని మనలను, ఎన్నిక లేని మనలను తేజోవాస స్వాక్ష్యానికి పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు, కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. అందుకు మనందరము కృతజ్ఞతాస్థుతులు దేవునికి ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. కృష్ణందు పిల్లల నేను ఈ సమయంలో ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే 18వ శతాబ్దంలో గొప్ప ఉద్యమము బయలుదేరింది. ఆ ఉద్యమకారుడు ఒక రచయిత. ఆయన ఏం చేశారంటే దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవాలని ఒక ఉద్యమాన్ని బయలుదేరి ఒక నాటికను రాశాడు. ఒక నాటికను రాశాడు. ఆ నాటిక పేరేంటంటే అమాడ్యూస్ అనేటువంటి ఒక నాటిక. ఆ గ్రంథకర్త పేరు కూడా అమాడ్యూస్. అమాడ్యూస్ అనేటువంటి ఆ నాటికను రాసినటువంటి గ్రంథకర్త. ఆ గ్రంథకర్త రాసినటువంటి ఆ నాటకంలో ఏమున్నదంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి యాంటోనియా అనేటువంటి వ్యక్తి. ఈ యాంటోనియా మహాభక్తి పరుడు. ఈ భక్తి పరుడు ఏం చేశాడు అంటే ఆ గొప్ప సంగీతాన్ని, గొప్ప సంగీత విద్వాంసుడిగా కావాలని, ఈ ప్రపంచానికి గొప్ప సంగీతాన్ని అందించాలని తహతహలాడుతూ దాని కొరకు ఎంతో ప్రయాస చేశాడు, ఎంతో ప్రయాస చేశాడు. అయితే దేవుడు ఆయనకు అలాంటి భాగ్యాన్ని అనుగ్రహించలేదు. ఆ నాటికలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాల్ఫ్ అనేటువంటి ఒక వ్యక్తి. తొండని వాడు, అలరిచిన పనులు చేస్తుండేటువంటి వాడు. అతనికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి ఈ సంగీత విద్వాంసాన్ని నేర్పించి గొప్ప సంగీత విద్వాంసులేటట్టుగా దేవుడు గొప్ప అనుగ్రహించాడు. ఈ విషయాన్ని ఆ నాటికలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఈ అమాడ్యూస్ చెప్తే అమాడ్యూస్ చాలా కోపోద్రిక్తుడై దేవుణ్ణి ధృవీకరించాడు. వాళ్ళకు తొందరైనటువంటి వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవుని కృపను పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ కథలు, ఈ నాటకం, ఈ నాటిక అంతలో కూడా ఏమని ఈ నాటికం ఏమని తెలియజేస్తుందంటే యోగు గ్రంథంలో లాంటి ప్రశ్నలు ఆ గ్రంథంలో తలెత్తుతాయి. యోగ గ్రంథంలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? యోగ గ్రంథం అంతా మనకు కనిపించేటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు భక్తి పరుడైనటువంటి వారిని శిక్షిస్తాడు అని ఆ గ్రంథం అంతా మనకి ప్రశ్న కనపడుతూ ఉంటాం. ఈ నాటికలో ఈ ప్రశ్నకు వ్యతిరేకంగా ఈ రచయిత ఏం రాశాడంటే ఎందుకు దేవుడు అయోగ్యుడైనటువంటి వారిని ఎన్నుకొని దీవిస్తాడు అనేటువంటి ప్రశ్న ఈ నాటికలో ఉద్భవిస్తుంది. ఎందుకు అయోగ్యుడైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడు? నిజమే కదా పిల్లరా, అయోగ్యులము అర్హత లేనటువంటి వారిని దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు పిల్లరా ఎక్కడో అన్యుడిగా, పరవాసిగా, దేవుని ఎరుగినటువంటి ప్రజగా ఉండినప్పుడు, వ్యక్తిగా ఉండినప్పుడు దేవుడు తన కృప శ్వాసానికి అబ్రహామును పిలిచి గొప్ప వ్యక్తిగా మార్చేశాడు. అబ్రహాం లాంటి వారు చాలా మంది లోకంలో అప్పటికే ఉన్నారు కదా. అబ్రహామునే దేవుడు కోరుకోవడంలో అది దేవుడి కృప.
నిన్నే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? నీ కుటుంబానే దేవుడు విశ్వాసిగా ఉండటానికి, దేవుని బిడ్డగా ఉండటానికి ఎందుకు కోరుకున్నాడంటే అది దేవుని యొక్క దయాసంకల్పం. నీ ఎడల దేవుని చిత్తం, ఆయన కృప నీ ఎడల ఉన్నది. భక్తిపరుడైనటువంటి, దేవుని స్తుతించి ఆరాధిస్తున్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఏమంటుందంటే వాక్యం, దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి సింహాసనాన్ని ఎక్కించాడు. పాలు ఇచ్చేటువంటి గొర్రెలను మేపుతున్నటువంటి దావీదును ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలను మేపుడుకు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయోగ్యుడు కదా, అల్పుడు కదా, తన సంతానంలో చివరివాడు ఎన్నికలేనటువంటి దావీదు. లేక ప్రియులరా, సమూయేల ప్రవక్త అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇదిగో చివరివాడిగా ఉండినటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. తన కృపలో ఎంచుకుని గొప్ప దేవుని నామాన్ని ఆరాధించి స్తుతించేటువంటి వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ప్రియులరా, దేవుని యొక్క చిత్తం కృపని ఎడల, ఎందుకంటే ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి కృపనీకు అనుగ్రహించబడింది. కృపనీకు అనుగ్రహించబడింది. యోగ్యత లేని మనందరినీ దేవుడు తన పరివారంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, ఈ దీనదాసుడు కూడా ఒక దినమున ఎంతో గర్వాంధమైనటువంటి కార్యాలలో తిరిగేటువంటి కదా, ఆర్ఎస్ఎఫ్ స్టూడెంట్లో ఉంటూ గొప్ప గొప్ప వినాశనకరమైన పరిస్థితులు, అనేక పరిహాయాలు, జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. కానీ ఈ గొప్ప మహిమగల పరిచర్య కొరకు ఎన్నికలేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని తన గొప్ప పనివారిగా ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనందరం కూడా ప్రియులరా, ఈ గొప్ప పరిచర్యకు దేవుడు అనుగ్రహించిన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. ఆయన బిడ్డలుగా ఉండటానికి, పరివారం ఉండటానికి దేవుడు పిలిచాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని కృప అనేటువంటిది గొప్పదిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆ కృప ఉచితమైనది, ప్రేమ కలిగినది, కనికరం కలిగినది. ఈ ప్రేమ కనికరముల చేత దేవుడు ఇలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎలాగా ప్రార్థన చేయాలి అంటే ప్రియులారా, మన ప్రార్థన దేవుడికి ఎలాగుండాలంటే, ప్రభువా నా యొక్క ప్రయత్నాలు, ఈ భూలోకంలో నేను చేసేటువంటి ప్రయాస ప్రయత్నం అంతా నీ ప్రేమను, నీ కృపను, లేక నీ క్షమాపణను నేను మరచిపోయేటట్టుగా చేస్తున్నాయి, కానీ కేవలము ఇదిగోనైనా నీ కృప వేతనముగా కాకుండా బహుమానముగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రార్థించాను. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మాతో చేరి ప్రభా, నీ ప్రేమిడలు సంఘం నేను ఆరాధిస్తూ ఉండగా తండ్రి, దీవించండి, ఆశ్రయించండి, కుటుంబాలు సమృద్ధిగా నింపండి నాయన, బిడ్డలను దీవించండి నాయన. వారు ఎటువంటి కార్యములలో ఉండినప్పటికీ ఆ కార్యములు సఫలీకృతమై ప్రభా నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము వీరిగానే తండ్రి మరేము నీ పరిశుద్ధ ఆలయంలో చేరి నాయన నేను మహిమపరచున్నట్లుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో నా కుటుంబాలు, బలహీనలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బిడ్డలందరూ మీరు దర్శించండి, నీ గాయపడ హస్తంతో ముట్టండి ప్రభు, సంపూర్ణ ఆరోగ్యవంతులై తండ్రి నీ మందిరంలో చేరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, మేమందరూ చేరి ప్రభు నేను ఆరాధించినట్లుగా కొంత నడిపించండి. చర్యల బిడ్డలు మమ్మల్ని సంఘాన్ని నీ కృపాహస్తంలో దాచి ఉంచుకుంటూ మరి ఒక దినము కొరకు సిద్ధం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థన చేసి వేడుకొస్తున్నాను తండ్రి.